ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. చాలామంది సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కార్యక్రమం ద్వారా పొందుకుంటున్న మేలును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ సోదరుడిగా, క్రైస్తవ సహోదరిగా మరి నువ్వు ఎక్కడ ఉండగలుగుతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, మరి ఎక్కడ తిరగగలుగుతున్నావు? ఎందుకంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులను మీకు బైబిల్ గ్రంథంలో వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, భక్తులు ఉండకూడని స్థలాలు ఉండి ఎలా నష్టపోయారో కూడా ఈరోజు ఆ యొక్క విషయాలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. ఆదికాండము 3:9 చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనేను. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా అందరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఎక్కడ ఉన్నావు? ఎందుకంటే కీర్తన గ్రంథం 1 మనం చూస్తే అక్కడ ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. అయితే వాక్యం వింటున్న సోదరుడా, సహోదరి, ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమంటుంది? అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక. పది మంది వ్యక్తులు 9 దోషకులు, అపహాసకులు అనుకో, ఈ వ్యక్తి కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాడు. 9 వ్యక్తులు మంచివాడు అయి ఉన్నారనుకో, మరి ఆ ఒక్కడు మూర్ఖుడు, ఆ వ్యక్తి కూడా ఇతరు కన్వర్ట్ అయిపోతాడు. కాబట్టి అందుకే అన్నారు, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక. క్రైస్తవ సోదరుడా, సోదరి, కొన్నిసార్లు అంటారు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు. నీ స్నేహితుని బట్టి నీ స్థితి ఏంటో చెప్తారు. నీ స్నేహితుడు ఆత్మీయుడు అనుకో, అంటే నువ్వు కూడా ఆత్మీయంగా ఉన్నావు అని అర్థం. ఒక వ్యక్తి ఒక 4 చెడ్డవాళ్ళతో ఇతను స్నేహం చేస్తున్నాడు. ఈ 4 అల్లరోళ్ళు, లేక త్రాగుబోతులు, లేకపోతే వాళ్ళు చెడు అలవాట్లు ఉన్నారనుకో, ఆటోమేటిక్గా ఈ వ్యక్తిని కూడా అనుకుంటారు, తనకు కూడా ఈ వ్యక్తులతో ఏదో సహవాసం ఉంది కాబట్టి తిను కూడా ఇలాంటి వ్యక్తి అనుకుంటారు. కాబట్టి మనల్ని బట్టి మరి ఆ సహవాసము ఎవరితో చేస్తున్నా, ఆ సహవాసాన్ని బట్టి నువ్వేంటో చెప్తారు. దేవునికి మహిమ. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా, ఆదాము ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆదాము అవులు చక్కగా చల్లని పూట దేవుడైన యెహోవా ఆ ఏదైన వరంలోకి వచ్చినప్పుడు ఇద్దరు ఆదాము అవ్వలు మరి ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఈ సహవాసం ఎంతో ప్రేమగా, ఐక్యతగా, మంచిగా నడుస్తుంది. అయితే మధ్యలో ఈ సర్పము, అంటే సాతానుడు ఈ రూపంలో ఇక్కడికి వచ్చారు. వచ్చి ఫస్ట్ ఆ అవ్వమ్మతో సాతాను ముచ్చటించారన్నమాట. ఇది నిజమా? మీరు గొప్పవాడు అవుతారని దేవుడు ఏం చేశారు తెలుసా? దేవుడు అన్నాడు, ఆదామా, ఈ తోట చెట్ల ఫలంలో అన్ని నిరభ్యంతరం తినొచ్చు. అనేక రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అనేక రకాల ఫలాలు ఉన్నాయి. అక్కడ ఏ ఫలమైనా నిరభ్యంతరంగా తినొచ్చు. కానీ ఈ తోటలు ఏదైనా వనములు ఒకే ఒక్క చెట్టు ఉంది, అది మంచి చెడుని వివేచించే చెట్టు. అయితే ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అన్నారు. ఆల్రెడీ దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ ఫలం తినమాకన్నారు. తినొద్దన్నది తినకుండా ఉండాలి కదా, చేయొద్దన్న పని చేయకూడదు. ఎందుకు నీకు? ఒకవేళ ఇంట్లో తండ్రే కానీ తల్లే కానీ మరి నీకు ఒక మాట చెప్పారు, నాయన అదిగో జాగ్రత్త, ఫలాని వ్యక్తితో జాగ్రత్త, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారనుకో, కరెక్ట్గా లోబడాలి. ఎందుకు చెప్పారు? మన తల్లిదండ్రులు మన క్షేమం కొరకు, మన యోగక్షేమాలు ఆలోచించేవాడు, అది మనం వినాలి. కానీ ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే, ఆదాము అవ్వలు దేవుని మాట వినకుండా ఉండకూడని, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళారనమాట. అంటే ఇప్పుడు తినకూడని ఫలాలు తినటానికి కారణం ఎవరంటే, ఈ సాతానుడు సర్పం రూపంలో వచ్చే అవ్వమ్మతో, ఇది నిజమా, మీరు తినండి, తిన్న తర్వాత మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారని ఏదేదో చెప్పగానే, స్త్రీలు బలహీనంగా ఉంటారు కదా, వెంటనే స్త్రీ ఇక ఆ పండును చూసినప్పుడు అందముగా, రమ్యమైనదిగా, చక్కగా కళ్ళకు కనపడిపోయింది అవ్వమ్మకు. వెంటనే ఫస్ట్ ఆమె కోసుకుంది, తాను తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు సిగ్గు తెలియదు, భయం తెలియదు, అసలు వాళ్ళు దిగంబరులు అన్న సంగతి కూడా వారికి తెలియలా. ఎప్పుడైతే ఆ ఫలాలు తిన్నారో వెంటనే కళ్ళు తెరవబడ్డాయి.
ఇప్పుడు సిగ్గు వచ్చింది, భయం వచ్చింది, అయ్యో మేము దిగంబర్లు అని ఏం చేస్తున్న గబాబా ఆకులు తీసుకొచ్చి వాళ్ళకి కప్పుకుంటున్నారు. సిగ్గు కాస్త తర్వాత భయపడిపోయి తర్వాత చెట్టు చాటు దాక్కున్నారు. ఇప్పుడు రోజు ఎంతో ఫ్రీగా వచ్చేవాళ్ళు, దేవుడు పిలవగానే ఎంతో హాయిగా ఆనందంగా ఆ మరి దేవుడు పిలిచాడు అనగానే ఆదామా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చే వీరు ఒక్కసారిగా సిగ్గుతో చెట్టు చాటును దాక్కుంటున్నారు. అప్పుడు దేవుడికి అర్థమైంది, అంటే వీరు తినొద్దన ఫలాలు తిన్నారనమాట. ఆదామా ఆదామా ఎక్కడా అంటే ఏమంటున్నారు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చే ఒక సహకారిగా ఈమె మాట విని నేను ఈ ఫలాలు తిని అందుకే మాకు భయమే సిగ్గొచ్చి ఈ చెట్టు చాటును దాక్కున్నావు అంటున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చేయకూడని పని చేశారు క్రైస్తవ సోదరుడా. నీవు కూడా దేవుడు వద్దన్న పని చేస్తున్నావా? దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నావా? దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞాపించి అది చేయి. ఎందుకంటే సౌలు కూడా ఏం చేస్తా అమాలేకును నిర్మూలన చేయమంటే దేవుని మాట వినకుండా క్రొవ్విని వాటిని ప్రక్కన పెట్టి దానివల్ల దేవుని యొక్క ఉగ్రత ఫాలో అయ్యాడు. క్రైస్తవ సోదరుడా సోదరి, ఇక్కడ గమనించినట్లయితే ఆదాము అవలు దేవుని మాట వినకుండా చేయకూడని పని చేసి మహిమను కోల్పోయారు. దేవుని మహిమను కోల్పోయి చివరికి ఏం తీసుకొచ్చుకున్నారు? శాపాన్ని తీసుకొచ్చారు. వారు శాపం పొందుకొని సర్వమానవారికి ఈ శాపం తీసుకొచ్చారు. అవును క్రైస్తవ సోదరుడా సోదరి, ఈరోజు చూడండి, నిన్ను బట్టేగా తల్లిదండ్రులు చేస్తున్న ఈ దోషం ఈ పాపం వీరిని బట్టి అదంతా పిల్లలకు సంక్రమిస్తుంది. కారణం ఏంటి? ఆ తల్లిదండ్రులు చేసిన ఈ పాపము, మరి కొంతమంది వారు చేసిన పాపం వల్లే పిల్లలు ఈ విధంగా పుడుతున్నారు, కొంతమంది ఎలాగా అంధత్వంతో పుడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? ఆ తల్లిదండ్రులు చేసిన వారి పాపం వల్ల కూడా కొంతమంది ఈ విధంగా. ఇప్పుడు ఆదాము చేసిన ఆ పాపం వల్ల సర్వమానవాళికి శాపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా చేయకూడని పనులు చేస్తున్నావా? ఉండకూడని స్థలాలు ఉంటున్నావా? మరి ఎలాగా ఏం చేస్తున్నావు? ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకో. దీనివల్ల ఎంత నష్టం? ఇప్పుడు ఆదాము అవ్వలు వీళ్ళు తినొద్దన్న ఫలము తిని దేవుని మహిమను కోల్పోయారు. అంటే ఎంత నష్టపోయారో చూడండి. దాని పని తద్వారా శాపాన్ని తీసుకొచ్చారు కదా. కాబట్టి ఈరోజు నువ్వు కూడా దేవుడిచ్చే మహిమను, దేవుడిచ్చే ఘనతను, దేవుడిచ్చే ఆధిక్యతను కోల్పోతున్నావా సహోదరుడా? అయితే నిన్ను నువ్వు సరి చేసుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవునామానికి మహిమ కలుగును గాక. కొంతమంది వారి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పొరపాట్లు చేసి వారు తెలియక చేసినప్పుడు వాటిని క్షమాపణ దేవుని దగ్గర అడిగారు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండవదిగా చూసినట్లయితే యోనా గ్రంథం, ఇక్కడ యోనా గ్రంథం 1:5 ఇక్కడ మనకు కనిపిస్తున్నారు యోనా. ఈ యోనా చేసింది ఏంటి? దేవుడు అన్నాడు, నినివే పట్టణము దేవుని దృష్టికి బహుఘోరమైనది, ఆ పట్టణము ఉగ్రత రాబోతుంది కాబట్టి ఆ మహాపట్టణములకు వెళ్ళి నినివే మహాపురములోకి మరి యోనాను దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఈ పట్టణానికి ప్రళయము రాబోతుంది, ఈ నాశనం రాబోతుంది కాబట్టి నీ వెళ్ళి ప్రకటన చేయి, వారికి తెలియపరచమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యోనా ఏం చేయాలా? దేవుడు చెప్పినట్లు చేయాలి. కానీ దేవుడు ఎల్లమంది నినివేకి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తర్షీస్, అంటే తను వెళ్ళాల్సిన గమ్యస్థానం వెళ్లకుండా ఆయన నినివే పట్టణానికి బయలుదేరారు. అక్కడ ఓడ తర్షీస్కెళ్ళి ఓడ ఉంది, వెంటనే అది ఎక్కేశాడు. అంటే ప్రియ సహోదరుడా, నీ సొంత ఆలోచన నీ సొంత చిత్తం చేస్తావా? దేవుని చిత్తం దేవుని ఏర్పాటు ప్రకారం నువ్వు నడవాలి, ప్రభుకి మహిమ కలుగును గాక. ఏదొకట్లేని ఎవరో ఒకళ్ళే అని ఎవరిని పడితే వాళ్ళు వివాహం చేసుకుంటావా? ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం దేవుని ఏర్పాటు ప్రకారం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే తర్షీస్కెళ్ళి ఓడ ఎక్కారు. ఎక్కారు ఏమన్నా మనశ్శాంతికి వెళ్ళగలిగారా? నెమ్మది పొందుకున్నాడా? ఆ ఓడ ఎక్కి వెంటనే వెళ్ళి ఓడ అమరమల దిగువ భాగాన వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు. ఈయన ఒక ప్రవక్త, ఈయన ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతున్నాడు. పైగా నిద్రపోతూ దేవుని మాట ధిక్కరించి వెళుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఎళ్ళమంది ఎక్కడికి, నేను నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షీస్కి వెళ్తున్న సమయంలో ఈ యోనాను బట్టి గొప్ప తుఫాను రేగింది సముద్రం మీద, అలలు పొంగుతున్నాయి, ఓడ బద్దలైపోయి గతి వచ్చేస్తుంది, ఓడ మునిగిపోతుంది. ఈ సమయంలో ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు, కంగారు పడిపోయి బెంబేలెత్తి ఎవరి దేవతలకు ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి దేవుడిని మొరపెట్టుకున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించంటే. ఈయన చూడండి, జీవమగల దేవుని ఆరాధిస్తూ జీవమగల దేవునికి ఒక సేవకుడిగా ఉంటూ ఒక ప్రవక్తగా ఉండ ఈ యొక్క యోనా
నిద్రపోతున్నారు. అందరేమో భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని రక్షించండి, ఉగ్రత నుండి కాపాడండి అని మొరపెట్టుకుంటుంటే ఈయన హాయిగా నిద్రపోతున్నారు. వెంటనే ఓడ నాయకుడు గమనించారు. ఇక ఆ ఓడలో ఉన్న అందరి పేరు చీట్లు వేసినప్పుడు ఇది యోనా మీదకి వెళ్ళింది. వెంటనే ఓడ నాయకుడు ఆయన దగ్గరికి వచ్చి, ఓయి ఓ నిద్రపోతాడా, లే ఏమొచ్చింది నీకు, లేచి ప్రార్థన చేసుకుని దేవుడికి అని అన్నాడు. ప్రార్థన చేసుకోమని బుద్ధి చెప్తున్నాడు ఒక అన్యుడు. బుద్ధి చెప్పిన తర్వాత ఈ చీట్లన్నీ వేసిన తర్వాత ఈయన పేరు వచ్చారా, కాస్త నువ్వు ఎక్కడి నుండి వచ్చేవి, ఏంటి నీ కథ ఏంటి చెప్పన్నప్పుడు అతను ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, ఐదో వచనం చదవండి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతలకు ప్రార్థించి ఓడ త్రుగుణం చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పడవేసిరి. అప్పటికి ఓడ దిగువ భావను పోయి పండుకొని గాఢ నిద్రపోయిచుండెను. ఓడ నావికుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి చూడండి, ఓయి నిద్రపోతా లే. ఈరోజు చాలామంది ఉన్నారు నిద్రపోతులు, సోమరిపోతులు, తిండిపోతులు. ఒక్కొక్కరి తిండే లోకం, కొంతమందికి నిద్రే లోకం. ఇక ఆ నిద్ర ఒకటే నిద్ర, నిద్రపోయాక ఏ పని చేయరు. కొన్నిసార్లు ఆడింట్లో ఆడవాళ్ళు తిడుతూ ఉంటారు, నీకేమొచ్చింది లేచి ఏదో పనికెళ్ళాయి అంటారు. సోమరిపోతులు ఆ మంచాన్ని వదలరు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి తిండి, ఒకటే తిండి. ఇక రోజు మాంసం ఉండాలి, మాంసం లేని ముద్దెత్తరు. ఒక్కొక్కరు చెప్తారు మా ఆయన గారికి అండి కనీసం ఎండి చేప ముక్కన్న కావాలి, అంటే వాళ్ళకి ఏదో ఆ నాన్ వెజ్ వాసన తగలాలి, అది ఉంటేనే తింటారు. అది లేదనుకో కొండలు మగల కొడతారు కొంతమంది. ఆ రోజు మాంసం లేదనుకో ఇంట్లో ఏం కూర, ఈ పప్పుతో ఎక్కడ తినమంటావు అని ఇస్రాయేలీయులు కూడా కొంతమంది ఉన్నారు, అర్థం చేసుకుని ఉండరు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈయన నిద్రపోతుగా ఉన్నాడు. ఇంతమంది భయపడిపోయి కంగారు పడుతూ ప్రార్థన చేస్తుంటే ఏమాత్రం అస్సలు కొంచెం కూడా అలికిడి ఉనికిడి ఏమి లేకుండా ఉనికి చక్కగా నిద్రపోతున్నారు. వచ్చింది అసలు తుఫాను ఇతని వల్ల, ఈ ప్రళయం వస్తుంది ఇతని వల్ల. వెంటనే ఓడనాయకుడు లేచి ప్రార్థన చేసుకో. కొన్నిసార్లు మనకు కూడా ఇంత ప్రార్థన చేసుకో, మనకు కూడా ఎవరో ఒకరు చెప్పించుకుంటుంటా, నీకే విశ్వాసం లేదా, మీ దేవుడు చేస్తాడు కదని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడితో మాట్లాడుతున్నాడు. అతను వెంటనే లేచిన తర్వాత ఇప్పుడు సీట్లు ఎత్తి యోనా మీదకి వస్తే అడిగారు, నువ్వు ఎక్కడ వాడివి, ఏంటంటే అయ్యా పలానా పలానా సో అండ్ సో, నేను ఒక హెబ్రీయుడను, ఇదిగో నేను జీవం గల దేవుని సేవకుడిగా ఉన్నాను, అయితే నా దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను ఇలా దేవుని మాట ధిక్కరించి వెళుతున్నా, అందుకని వెళ్ళకూడని స్థలానికి నేను వెళుతున్నా, కనుక నా వల్ల ఇది అంత వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడే. వారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, ఓడను బయటికి తీసుకురావడానికి ఎన్నో రకాల తెడ్ల సహాయంతో చాలా ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా ఎంత తుఫాను ఆగట్లేదు. భయంకరంగా కారణం తన వాళ్ళని గుర్తెరిగారు. తీసెత్తి సముద్రంలో పడివేసిన తర్వాత అప్పుడు ఓడ తేలికైంది, ఆ యొక్క తుఫాను ఆగిపోయింది. కారణం యోన వల్ల. చూడండి ఎంత నష్టపోయారు. క్రైస్తవ సోదరుడా, వింటున్నావా, ఈరోజు నువ్వు ఎక్కడ ప్రయాణం, ఎవరితో నీ సహవాసం, ఎక్కడ తిరుగుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావా, చేయకూడని పనులు చేస్తున్నావా, కాబట్టి చూస్తున్నాడు దేవుడు, జాగ్రత్త, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఈ యోనా చేసిన పని ఏంటి, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు, పైగా ఇంకా చక్కగా నిద్రపోతున్నాడు. ఇంకా ఏమాత్రం అయ్యో నేను వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నానే, దేవుడు మాట ధిక్కరించి వెళుతున్నానే, ఎలాగిది దేవుడు ఊరుకుంటాడా అన్న ఏమాత్రం భయం లేదు. ఆ భయం లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. ఈరోజు నిద్రపోయే వ్యక్తిగా ఉన్నావా, దేశం పాడైపోతుంది, దేశం నశించిపోతుంది, మరి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా లేచి నువ్వు ప్రార్థించాలి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నాయి ఎలక్షన్లు, మనం ఒక మంచి పౌరుడిగా మనము ఏం చేయాలి, ఒక బాధ్యత గల పౌరుడిగా. దేవుడు ఒక మంచి ప్రభుత్వాన్ని మనకివ్వాలి, మంచి నాయకులను దేవుడు మనకివ్వాలి, పాలకులు మంచిగా పరిపాలించే వ్యక్తి మనకు కావాలి. లేచి మనం ప్రార్థించాలి,
దేవుడు ఎటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచి పాలకులు మాకు ఇవ్వండి, మంచి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వమని దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ప్రార్థించాలా. ఈరోజు క్షేమంగా దేశం ఉండాలంటే ప్రజలు సురక్షితంగా ఉండాలి, అందరూ ఐక్యతతో అందరూ మంచిగా సుఖశాంతులతో ఉండాలంటే మన నాయకులు కానీ పాలకులు పరిపాలకులు మంచిగా ఉంటేనే కదా మన దేశం క్షేమంగా ఉంటుంది, ప్రభుకు మహిమ కలుగును గాక. బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం కూడా ఇప్పుడు ప్రార్థించాలి. మరి ఈ ఎలక్షన్లు వస్తున్న ఈ ప్రభుత్వాలు దేవుని చిత్తంలో ఉన్న ప్రభుత్వం కావాలని ప్రార్థించాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, మరి ఇక్కడ చూద్దాం 19వ వచనం చదవండి. ఆమె తన తొడ మీద అతను నిద్ర పుచ్చుకొని ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద జాగ్రత్త వినండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు సంసోను. సంసోను అనగా అర్థం ఏంటంటే సూర్యుడు ప్రకాశవంతమైన అర్థం ఇస్తుంది. సూర్యుడు అంటే ఇతను చిన్ననాటి నుండే నాజీరు చేయబడినాడు, ఒక ప్రతిష్ఠితుడు. చిన్ననాటి నుండే ఈ సంసోను యొక్క తల్లితో దేవదూత మాట్లాడి ఏమన్నారంటే ద్రాక్షావళి నుండి పుట్టినది ఏది నువ్వు తినకూడదు, మద్యమును త్రాగకూడదు. మరి ఆ విధంగా దేవుడు తన దూతను పంపించి ప్రత్యక్షమై మాట్లాడి సంసోనుని మరి ఆ యొక్క మానోహ ప్రార్థన విని మానోహ భార్యను దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ విధముగా చిన్నప్పుడు సంసోను పుట్టిన నాటి నుండి అభిషిక్తుడు, దేవుని యొక్క అభిషేకం పొందుకున్నవాడు, దేవుని శక్తిని పొందుకున్నవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడిన ఈ సంసోను ఏమైందంటే క్రమేపీ వయసు వచ్చేలేకే యవన కాలం వచ్చేలేకే ప్రకాశించవలసిన సంసోను, దేవుని ఆత్మతో ఉన్న సంసోను ఏమైంది, సింహాన్ని సహా చీల్చలేదు. ఎలుగుబంటిని సింహాన్ని చీల్చిన అంత బలశాలి, అంత శక్తిమంతుడు ఆయన, జుట్టులో కూడా అంత అభిషేకం ఉంది ఆ ఎంట్రుకల్లో. కానీ ఏం జరిగింది, స్త్రీలోనుడయ్యాడు, బలహీనుడైపోయాడు. చూడండి ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు, కొంతమంది భార్య ఉండి కూడా పరస్త్రీ ఆమోహన పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భార్య ఉండి భార్యను మోసగించేవాడు కొంతమంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీ అభిషేకం కోల్పోతున్నావా, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు కోల్పోతున్నావా, దేవుడు నీకు ఇచ్చిన ఈ శక్తిని కోల్పోతున్నావా? కారణం ఏంటంటే నీలో అభిషేకాన్ని ఎందుకు కోల్పోతున్నావంటే నువ్వు వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావు. ఇప్పుడు సంసోను చేసింది ఏంటంటే మరి గాజాకు వెళ్ళాడు. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి జాగ్రత్త వినండి. ఇప్పుడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, గాజాకు వెళ్ళి వేశ్యనద్దకు చేరాను. చూడండి, ఒక అభిషక్తుడు దేవుని శక్తి పొందుకున్న వ్యక్తి, నాజీరు చేయబడి ప్రతిష్ఠితుడిగా ఉన్న ఈ సంసోను ఏం చేశాడు, దేవుడు అంత అభిషేకం ఇచ్చి సింహాన్ని సహా చీల్చేసిన సంసోనులో మరి దేవుని యొక్క శక్తి పొందుకునినా దేవుని భయం ఉండాల్సిన సంసోను వేశ్య దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఢిల్లీ తర్వాత అక్కడి నుండి మళ్ళా ఢిల్లీలో దగ్గరికి వెళ్ళి ఆ ఢిల్లీలో మోజులో పడిపోయాడు. ఢిల్లీలో మోజులో పడిపోయిన తర్వాత ఏమైంది, తన అభిషేకం కోల్పోయాడు, చివరికి పట్టబడ్డాడు. ఫిలిస్తీన్ పట్టుకొని ఏం చేశారు, తమ దేవతకు బలివటానికి సంసోను రెండు కళ్ళు ఓడబెరికేశారు. ప్రియ క్రైస్తవ సోదరుడా, ఎంత పరిస్థితి వచ్చింది, చివరికి ఆ సంఖ్యలతో బంధించేశారు. దేవుని శక్తి కోల్పోయాడు. దేవుడు తనని ఎడబాసినని అని ఉంది బైబిల్లో, దేవుడు ఎడబాసినని తెలుసుకోలేకపోయాడు. అయ్యో అది చివరికి అడుగుతున్నాడు, అయ్యో నా అభిషేకం కోల్పోయానే, ఏంటి నా పరిస్థితి అని. కళ్ళు పోయాయి, ఇక కళ్ళు పోయిన తర్వాత నష్టపోయారు. క్రైస్తవ సోదరుడా, దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతున్నావా? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు సంసోను, వేశ్య దగ్గరికి చేరి తన అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన ప్రతిష్ఠిత, దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన ఈ అభిషేకాన్ని కోల్పోయి చివరికి రెండు కళ్ళు పీకేసేసారు. చూడండి ఎంత నష్టపోయారు. కళ్ళే లేకపోతే ఎక్కడ, తర్వాత తన జీవితం పతనమైపోయింది కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిచ్చిన ఈ వరాలను కోల్పోతున్నావా? దేవుడిని ప్రేమించి దేవుడిని ఒక ఉన్నతమైన స్థాయిలో ఇస్తే దేవుని ప్రక్కన పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పై స్థితికి వెళ్ళిన తర్వాత, ఎదిగిన తర్వాత, స్థిరపడి అభివృద్ధి చెందిన తర్వాత గర్వించేవాడు కూడా కొంతమంది ఉన్నారు. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా.
క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? నీ స్థితి ఎలా ఉంది? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఎటు నీ ప్రయాణం? దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ విధంగా ఇంకా కొంతమంది వ్యక్తులను చూసినట్లయితే, యూదా ఇస్కరియోత్, ఈ యూదా ఇస్కరియోత్ ప్రభుతో ఉన్నారు, ప్రభుతో తిరిగారు, ప్రభు పెట్టిన ప్రతి రొట్టెలు తిన్నాడు. అంటే ప్రభు ఒక పోషకుడుగా ఉండి ప్రభు అన్ని విషయాల్లో ఇస్కరియోత్ యూదాకి సహకారం ఉన్నప్పుడు, చూడండి, 30 వెండి నాణేల కొరకు ఆశపడి ప్రభునే అమ్మేశాడు. ఎంత మూర్ఖంగా అనుకోవాలి, ఎంత దుర్మార్గుడు అనుకోవాలా? అంటే తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టేవాడు అన్నారు. ఎంత బాధాకరం అండి. ఈరోజు చాలామంది అంటే కృతజ్ఞత లేని వారికి జీవిస్తున్నారండి. నీకు చిన్న సహాయం చేసిన ఆ మేలును మర్చిపోకూడదు క్రైస్తవ సోదరుడా. మరి దేవుడు కూడా మనకి ఎన్నో మేలు చేస్తున్నప్పుడు దేవుని మనం మర్చిపోవచ్చా? కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా చేస్తున్న పని ఏంటంటే, మరి ఇంతగా ప్రభు అతన్ని ప్రేమించి అతనిని చేర్చుకొని శిష్యుడిగా ఉంటే, ఇంత అవకాశం ఇస్తే నాకు ఈ ధన్యత దొరికింది, నేను ఒక దుర్మార్గుడిని మూర్ఖుడైన నాకు దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడు, ప్రభువారు నాకు ఈ భాగ్యం ఇచ్చారు అనుకోకుండా ఏం చేశారంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఆ బోధకుడిని మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అంటే, మేము ఈ 30 వెండి నాణేలు ఇస్తాం. దానికి ఆశపడ్డాడు. అయ్యోని అనుభవించాడా? ఆ వెండి నాణేలు తీసుకొని తను తిన్నాడా? ఆ వెండి నాణేలతో తను జీవించాడా? ఏమి లేదు. చివరకు ఏమైపోయింది? పతనమైపోయాడు. జీవితం నాశనం అయిపోయింది. ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని? ఆ యొక్క పరిశుద్ధుడిని అప్పగించిన తర్వాత నెమ్మది లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, గెలివిని హృదయంలో. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26 అధ్యాయం చూడండి, 14 వచనం చదవండి. దేవునికి మహిమ, హల్లెలూయా. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల, అదిగో ఏమంటున్నారు, మీకు ఆయనను అప్పగించినాడు, మీరు నాకేమిస్తారు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రధాన యాజకులకి ఈయన మీద కోపం, యేసుప్రభు మీద ద్వేషం. ఎందుకంటే యేసుప్రభు ఆ తప్పులు ఖండిస్తారు. వీళ్ళు చేసే మోసాలను, అక్రమాలను ఇవి ఖండిస్తున్నారు. ఖండిస్తున్నారు. పైగా యేసుప్రభు అనేక స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. మరి సబ్బాతు దినమున కూడా అనేక మందిని విడుదల చేస్తున్నారు. దురాత్మల చేత పీడించబడుతున్న విడుదలిస్తున్నారు. మరి ఇంకా ఆ యొక్క వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నారు. ఈ విధంగా పడిపోయిన లేపుతున్నారు. వీళ్ళ సిద్ధాంతం ఏంటి? సబ్బాతు దినమున, శనివారమున, వేరే పని, విశ్రాంతి దినమున ఏది కూడా చేయకూడదు, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు, అద్భుతాలు చేయకూడదు అనేది వీళ్ళ సిద్ధాంతం. అయితే ప్రభు వారు ఏం చేస్తారు అంటే, నీ యొక్క బిడ్డ గోతులు పడిపోతేనో, లేకపోతే నీ గాడిద గోతులు పడితే తీయకుండా ఉంటావా ఈరోజు విశ్రాంతి దినమని అని ప్రభు ఏం చేస్తున్నారంటే, ఆ దినమున మరి ఎవరన్నా బలహీనంగా వచ్చినా ఆ యొక్క దేవాలయంలోకి వస్తున్న వారిని ప్రభు ముట్టుతున్నారు, స్వస్థపరుస్తున్నారు. ఆ విధంగా ఈయన మరి కుంటి వారికి కూడా కాళ్ళిచ్చాడు, గుడ్డి వారికి చూపిస్తున్నారు. ఇవన్నీ చూసేందుకు వీళ్ళకి ఈయన మీద కోపం, ఎలాగైనా ప్రభువుని లేకుండా చేయాలి అన్నది వాళ్ళ ద్వేయం. అయితే ఇప్పుడు ఆ సంగతి గుర్తెరిగి ఇస్కరియోతు యూదా వీళ్ళ దగ్గరకు చేరాడు. వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళి మరి చేయకూడని పని చేస్తాడు. ఎంత బాధాకరం. చివరికి ఏమైంది? ఉరి పెట్టుకుని చనిపోయాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సహోదరి, చూడండి, అంటే ఎంత నమ్మక ద్రోహం. నువ్వు బాగా ఒక యజమాని దగ్గర పని కుదిరావు. ఆ యజమాని దగ్గర పనిచేస్తూ నువ్వు వాళ్ళకే ద్రోహం చేస్తున్నావా? ఇలాంటి వాడు కూడా మనం చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ నమ్మకంగా నమ్మించినట్టు యజమాని అప్పగించిన తర్వాత డబ్బులు వాళ్ళ చేతిలో పెడితే అవి మోసపూరితకి. ఈ మధ్య మనం వార్తాపత్రికలో చదివాం, టీవీలో కూడా వచ్చింది, ఒక వ్యక్తిని వాళ్ళు నమ్మి పనికి పెట్టుకున్నారు. ప్రతిదీ తన మీద వాళ్ళు ఏం చేసేవాడంటే, అయ్యా వెళ్ళి డబ్బులు ఆ ఏటీఎం కార్డు ఇచ్చేవాడట, ఆ డబ్బులు డ్రా చేస్తారా, అందులో కొన్ని లక్షలు ఉంటాం. ఇతను చూశాడు, ఆహా ఇన్ని డబ్బులు ఉన్నాయని ఫస్ట్ నమ్మకంగా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఆ డబ్బులన్నీ డ్రా చేసుకున్నాడు. డ్రా చేసుకుని వెళ్ళి తెలుగు చప్పా చేయకుండా ఉడాయించాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తీరా? వీళ్ళు ఇప్పుడు కూడా ఇతను ఈ డబ్బులు తీస్తే పారిపోయాడు అనుకుంటలా, ఎక్కడికి వెళ్ళాడు, వస్తారనుకున్నా తను అంతగా నమ్మి తర్వాత ఇంటరాగేషన్ చేస్తే కొన్ని రోజులు ఇంకా రావటంలా, ఏంటని తీరా చూస్తే ఇతను మొత్తం ఈ డబ్బు అన్నీ డ్రా చేసుకున్నాడు. చూడండి, నమ్మారు వీళ్ళు. అది నమ్మి తన దగ్గర పనివాడిగా పెట్టుకున్నప్పుడు ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, అలాగే ఈరోజు మరి నువ్వు నమ్మినోడికి ద్రోహం చేయవచ్చా? దేవునామానికి మహిమ కలుగునుగాక. అలాగే కొంతమంది ఎలా ఉన్నారు కుటుంబంలో, భర్త నమ్మి
నీకు ఇళ్ళని తప్పు చెప్పినప్పుడు భర్త నమ్మకంతో ఆయన బయట డ్యూటీ వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు పతనం చేసుకుంటున్నారు. చివరికి ఇక్కడికే ఈ రిలేషన్ దెబ్బతిని చివరికి ఏమవుతుంది, ఈ అక్రమ సంబంధాల వల్ల కుటుంబం పాడైపోతుంది. చివరికి ఎక్కడి వరకు వస్తున్నారు, విడాకులు వరకు వస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి ప్రియ సహోదరుడా. అలాగే నీ భార్య నిన్ను నమ్మింది, ఆ నమ్మిన నమ్మకద్రోహం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. భార్య నమ్మి నీకోసం కనిపెట్టుకుని ఉన్న సమయంలో ఏం చేస్తున్నారు, తనేం చేస్తున్నాడు, డ్యూటీకి వెళ్ళి వచ్చానని చెప్పు, అక్కడికి వెళ్ళని చెప్పి చివరికి ఏం చేస్తున్నారంటే భార్యను మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలో ఉన్నారు. చివరికి ఈ కుటుంబాలు ఎలా అవుతున్నాయి అంటే దీనివల్ల, ఎందుకంటే చాలామంది టీవీలో చూస్తున్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నా భర్త ఇలా జీవిస్తున్నాడయ్యా, నా భార్య ఇలా జీవిస్తుంది, నా భర్త నన్ను విడిచిపెట్టి పరాస్త్రీలో ఉన్నారయ్యా, ప్రార్థన చేయండి అనేవాడు. ఎంత బాధాకరం. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వెక్కడికి వెళుతున్నావు, వెళ్ళి నష్టపోతున్నావా, జాగ్రత్త, దేవుడు మాట్లాడారు. కాబట్టి ఈ వ్యక్తులను మీ ముందు మళ్ళా గుర్తు చేస్తాను. ఆదాం ఎక్కడికి వెళ్ళారు, దేవుని మాట వినకుండా తినకూడని ఫలాలు తిని దేవుని మహిమను కోల్పోయారు. దేవునికి మహిమ, హల్లెలూయా. నెక్స్ట్ దాని ఫలితంగా శాపం తెచ్చుకున్నాడు యోనా. దేవుడు ఎల్లమంది నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తూ మధ్యలోనే ఓడ బద్దలైపోయి గతి వచ్చేసి చివరకు సముద్రంలో పడద్రోయబడ్డాడు. చూడండి మరి ఎంత బాధాకరం. మూడవదిగా గమనించినట్లయితే ప్రతిష్ఠించబడిన సంసోన్, మరి దేవుని అభిషేకం ఇచ్చే చిన్ననాటి నుండి దేవుని అభిషేకం, దేవుని శక్తి పొందుకున్న సంసోను, సింహాన్ని చీల్చిన శక్తిమంతుడైన సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్య దగ్గర చేరి చివరకు అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుడు అతను ఎడబాసాడు. తర్వాత దాని ఫలితంగా కళ్ళు పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే యోధా ఇస్క్రియత్ యోధా ఏం చేశారు, మరి ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి ప్రభువుని 30 వెండి నాణేలకు బేరం పెట్టేసి చివరికి ఉరిబెట్టుకుని చచ్చిపోయాడు. చూసారు ఎంత బాధాకరం. కాబట్టి వాక్యం వింటున్నా, వాక్యం విన్న ప్రియ సోదరుడా, సోదరి, నువ్వెక్కడికి వెళుతున్నావు ఈరోజు, దేవుని సన్నిధులు వాక్యం విని నువ్వు సరి చేసుకుంటావా? అయితే నాతో పాటు ప్రార్థన లేఖీభవించండి. పరిశుద్ధుడానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను, విత్తబడిన వర్తమానము ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. దేవా, ఎవరైతే నాయన వెళ్ళగూడని స్థలాలకు వెళుతున్నారు, తినగూడని తింటున్నారు, నాయన నీ నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు, వారితో నువ్వు మాట్లాడేవని నమ్ముచున్నా, వాళ్ళని సరిచేస్తున్న నమ్ముచున్నా, వాళ్ళ జీవితాల్లో మార్పు ఇస్తున్న నమ్ముచున్నా, ఇప్పుడే వారి జీవితాల్లో మార్పు కలుగునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన రీతిలో మార్పు దయచేయండి. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో విడుదల, స్వస్థత, దీవిని ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నమ్ముచున్నాను. దేవునికి మహిమ. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ సోదరుడా, సోదరి, ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు. ఎనీ టైం మీకు ఏ ప్రార్థన అవసరమైనా మాకు కాల్ చేయండి. నేను నా ప్రార్థన బృందం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా నేను మీరు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒక్కోసారి మీటింగ్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోయిన తర్వాత అయినా మేము కనుక్కుంటాను. కాబట్టి మీరు ఒకవేళ మేము ఫోన్ చేసినప్పుడు రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు. ఒక డైరీ మీద నెంబర్ రాసుకోండి, ప్రయత్నిస్తూ ఉండండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలాగే మీరందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతుందంటే మీ సహాయ సహకారాలు. ఇంకా మీలో మీ సంతోషంగా ఈ టీవీ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి చేయొచ్చు. మరి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎంతో విశ్వాసంతో, భారంతో ముందుకు నడిపిస్తున్నా. దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ఈ సహాయ సహకారాలు అందించవచ్చు. అంత మాత్రమే కాదండి, మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని టైప్ చేయండి, మా వర్తమానాలు వస్తాయి. దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము అనేక మందికి ప్రకటించబడాలి. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో సువార్త విరివిగా వెళ్ళాలి. ప్రభు వాక్యాన్ని మనం ఈ విధంగా తీసుకెళ్తాం. దేవునికి మహిమ. కేవలం వాక్యం చెప్తేనే కాదండి, ఈ విధంగా కూడా సువార్త ప్రకటించవచ్చు. ఈ వర్తమానాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. మరలా కలుద్దాం, అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ.